ప్రెస్ కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో చాలా భారమైనటువంటి మనసుతోని దుఃఖంతోని మొట్టమొదటిసారిగా నా జీవితంలో నిర్వహిస్తా ఉన్నాను. చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఈ దేశంలో నెలకొని ఉన్నాయి. నా పక్కనే పెద్దలు కేశవరావు గారు ఉన్నారు. వారు సుమారు ఒక 70 అంటే దాదాపుగా 55-60 సంవత్సరాల అనుభవం వారిది ప్రత్యక్ష రాజకీయాల్లో. వారి తర్వాత తరంలాగా మేము కూడా దాదాపు 45 నుంచి 50 సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ఉన్నాం. అందులో పదవులలో ఉన్నాం, పదవులు లేక ఉన్నాం, రకరకాలుగా ఉన్నాం. కానీ ఈరోజు ఈ దేశంలో జరుగుతున్నటువంటి దుర్మార్గం ఏదైతే ఉందో, ప్రజాస్వామ్య హననం, ప్రజాస్వామ్య హత్య నిర్లజ్జగా విశృంఖలంగా విచ్చలవిడిగా నిరాఘాటంగా కొనసాగుతున్న ప్రజాస్వామ్య హత్య, ఈ ప్రజాస్వామ్య హంతకుల యొక్క స్వైర విహారం చాలా చాలా ఈ దేశం యొక్క పునాదులకే ప్రమాదకరం, అత్యంత భయంకరమైనటువంటి మీరు ఇప్పుడు చూడబోతారు చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి. కనీసం మనం ఊహకు కూడా అందదు ఇట్లా చేస్తారా, ఇట్లా జరుగుతుందా, ఇంత దుర్మార్గం ఉంటుందా అని నమ్మలేని పరిస్థితులు ఉంటాయి. నేను కూడా చాలా షాక్ అయినా, అందుకే నేను బాధతో మాట్లాడుతున్నాను చెప్తున్నాను. చాలా బాధకరం. 8 ఏళ్ల క్రితం అధికారంలోకి వచ్చినటువంటి ఈ బీజేపీ పార్టీ ఏదైతుందో దేశాన్ని అన్ని రంగాలలో సర్వనాశనం చేసినది అందరికి తెలుసు. రోజు కూడా కూస్తూ ఉంది, ఇలా రూపాయి ఎట్లా పడిపోతూ ఉంది, ద్రవ్యోల్బణం ఎట్లుంది, నిరుద్యోగం ఎట్లా తాండవిస్తూ ఉంది, నిరుద్యోగులు ఎంత అల్లాడిపోతున్నారు, ఆకలి రాజ్యాంగం ఎట్లా మారుతూ ఉంది ఇండియా, అనేక అంతర్జాతీయ సూచికలు మంచి చెడ్డ అన్ని కూడా చూపెడతా ఉంది. దట్స్ ఎవ్రీడే డిస్కషన్ లాగా అయిపోయింది. తర్వాత దేశ విభజన, ప్రజలను విభజించడం, డివైసివ్ పాలిటిక్స్ చాలా క్రూరమైనటువంటి పద్ధతుల్లో, అది భారత ప్రజాస్వామ్య జీవనాడిని కలుషితం చేసే విధంగా సోషల్ ఫ్యాబ్రిక్, ఇండియన్ సోషల్ ఫ్యాబ్రిక్నే దెబ్బతీసే విధంగా చాలా దారుణమైన పద్ధతుల్లో జరుగుతూ ఉంది. అవి చూసిన తర్వాత నేను కూడా చాలా బాధకు కూడా గురైనా. 2 రోజుల ముందే నిన్న మొన్న నేను చెప్పుంటాను, చాలామంది మీరు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అందరూ కూడా అనుకున్నారు. కానీ ఈ మునుగోడు ఎన్నిక ఒకటి ఉంది కాబట్టి దానికోసమనో దాని లాభం పొందానో చేసినామనే ఒక చిల్లర ఆరోపణలు చేయడానికి రాష్ట్రంలో పెద్ద పెద్ద నోర్లు పెట్టుకుని అరిచేటువంటి వ్యక్తులు చాలామంది తయారైపోయినారు కదా ఈ మధ్య. అత్యంత కురుసమైనటువంటి, అత్యంత నీచమైనటువంటి పద్ధతులు, అడ్డు అదుపు లేకుండా మాట్లాడేటువంటి కురుస వ్యక్తులు కూడా బాగా తాపురించారు కాబట్టి నేను ఈరోజు పోలింగ్ సమాప్తి కావాలని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ తర్వాతనే పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాతనే ఇది ప్రజల్లోకి తీసుకుపోవాలి అనే ఆలోచనతో ఇప్పటిదాకా వెయిట్ చేస్తాం. ఆ మునుగోలులో జరిగిన ఎన్నిక కూడా మీరు చూసినారు, అది ఏం ప్రయత్నాలు, అది ఏం వెకిలి, కనీసం సిగ్గుపడే పరిస్థితి అన్నమాట. ఆ చేతులలో పువ్వు గుర్తులు తెచ్చుడు, అది ఏం ఇప్పుడు చూసినామా, ఇవి ఎన్ని అబద్ధాలు, ఎన్ని ఫేక్ ప్రచారాలు. ఆ కాంగ్రెస్ అభ్యర్థి పేరేంది, ఆ గోవిందర్ రెడ్డి గారు డాక్టర్ సెవెంత్ అనే అమ్మాయి నాగా కలిసినట్టు ఏం అన్యాయం ఇది, కొన్ని టీవీల పేర్లు పెట్టి ఆ టీవీ వార్త వచ్చినట్టుగా, ఇది ఏం ఏం పద్ధతులు ఇప్పుడు చూసినామా మనం. ఎలక్షన్లు వస్తాయి పోతాయి, చాలా గెలుస్తాం చాలా ఓడతాం. ఇక్కడ 4 ఎన్నికలు జరిగినాయి సపోజ్ చెప్తాను, మీకు ఐడియా కోసం చెప్తున్నాను. హుజూరాబాద్ ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైంది, దుబ్బాకలో స్వల్ప తేడాతో మేము ఓటమి పాలైంది, అట్లాగే నాగార్జునసాగర్లో మేము గెలిచినాం, హుజూర్ నగర్లో మేము గెలిచినాం. ఎన్నికలన్న తర్వాత ప్రజల తీర్పు ఉంటుంది, దాన్ని గౌరవించాలి. ఉందాక ఇవాళ చేసే ప్రయత్నం వాళ్ళు చేసినా ప్రజల తీర్పును అల్టిమేట్గా గౌరవించాలి, దానికి ఒక లిమిట్ ఉంటుంది. ఏ మేము గెలిస్తేనే లెక్క అంటే అక్కడ డెమోక్రసీ ఎక్కడుంది, మేము చెప్పిందే వేదం, మేము గెలిస్తేనే లెక్క. ఇది కూడా నేను ఎందుకు నా బాధ వ్యక్తం చేస్తున్నా అంటే, రాజకీయాలలో ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తులకు కొద్దిగా సంయమనం, సహనం, సహిష్ణుత అనేది అవసరం ఉంటుంది.
తమ స్థాయిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. చివరికి ఎలక్షన్ కమిషన్ ఫెయిల్ అయిపోయింది, ఇక్కడున్న చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఫెయిల్ అయిపోయింది, ఇదేమి దిక్కుమాలిన ఆరోపణ అండి. అంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్లకు కోరుకున్న పద్ధతిలో పనిచేసి వాళ్ళని గెలిపిస్తేనేమో ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చెప్పిన ఆరాకిరి పనులను చేస్తే, లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఫెయిలా? ఇంకోటి మనుషులు ఎంత సోయి తెప్పి మరి ఎలక్షన్ కమిషన్ నియమించేవాళ్ళండి, వాళ్ళ పాటే కేంద్రంలో అధికారం ఉంది. ఎలక్షన్ కమిషన్ విఫలమైంది, ఇక్కడున్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పోయింది. ఏమి ఇవేమి అసలు ఇప్పుడు చూసినామా ఇది ఇంత దిగజారు? ఓటమినైనా గెలుపునైనా గంభీరంగా స్వీకరించేటువంటి పరిస్థితులు ఉండాలి తప్ప, ప్రజాస్వామ్యంలో డెఫినెట్గా అది అవసరం, అది లేకపోతే అది ప్రజాస్వామ్యమే కాదు. ఈ రకమైన దుర్మార్గమైన పద్ధతులు నేను అందుకే మనవి చేసేది. ఎన్నో ఎన్నికలు కొట్లాడినాం, ఎన్నో ఓడిపోయినాం, ఉద్యమాలు నడిపినాం, న్యాయ వ్యవస్థ ఉంటుంది, అనేక రకాలు ఉంటాయి, పోరాటాలు ఉంటాయి, కానీ ఇంత దిగజారడం అనేది కరెక్ట్ కాదు. ఈవెన్ ఉద్యమ సందర్భంలో కూడా మేము అంత ఎమోషనల్ కాజ్ అయినా కూడా ఇట్లా ఈ దిగజారుడు ఇంత హేయంగా ప్రవర్తించలేదు. మాట్లాడతాం, చెప్తాం, ఉపన్యాసం చెప్తాం, సాహిత్యం సృష్టిస్తాం, కానీ ఇంత దుర్మార్గంగా, ఇంత దౌర్భాగ్యకరంగా ఏమసలు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో? చాలా బాధాకరమైన విషయం ఇది, ఏ రకంగా కూడా మంచిది కాదు. ఇది ఎట్టి పరిస్థితులలో నేను ఒక్క మాట మాత్రం స్పష్టంగా మనవి చేస్తా ఉన్నా, ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలుగా నాలుగిటి చెప్పినారు పెద్దలు. ఒకటి లెజిస్లేచర్, రెండవది కార్యనిర్వాహక వ్యవస్థ, మూడవది మన న్యాయపరమైన వ్యవస్థ జుడిషియరీ, నాలుగవది వచ్చి ప్రెస్. ప్రెస్ కూడా ఫోర్త్ ఎస్టేట్ కింద చెప్పినారు. ఆయన నెహ్రూ గారి కాలం నుంచే ఆ గౌరవాన్ని ఇచ్చినారు. వీళ్ళ ప్రెస్ లక్ష్యం లేదు, జుడిషియరీ లక్ష్యం లేదు, ఎన్నికల కమిషన్ లక్ష్యం లేదు, రాజ్యాంగబద్ధమైన సంస్థల ఎడల గౌరవం లేదు, ఏంది ఏమన్నట్టు ఇది? అసలు మేము ఇవ్వాలైనా బెదిరించగలం, ఏదైనా చేయగలం, అసలు మాకు ఆటంకమైంది. మీరు నివ్వరపోతారు, ఇప్పుడు మీరు చూస్తే ఆ టీవీ ఒక గంట సేపు ఉంటుంది, ఎంత భయంకరంగా మాట్లాడతారు, ఎట్లా మాట్లాడతారు, అసలు ఏంది వాళ్ళకి ఆ ధైర్యం ఎక్కడిది? ఈ ముఠాలు ఏం చేస్తున్నాయి ఈ దేశంలో? చాలా ఆశ్చర్యకరమైనటువంటి, మనం ఊహించలేనటువంటి, ఎవరు కూడా కనీసం అనుకోలేం మనం. థింగ్స్ విల్ హ్యాపెన్ లైక్ ది, వీ కెన్ నెవర్ థింక్ ఆఫ్. మై బడి దుఃఖే సాత్ ఆజ్ ఏ ప్రెస్ కాన్ఫరెన్స్ కర్ రహా హూ, భారీ దిల్సే, ఇతనీ బడి లోక్తంత్ర మే దునియాకే సబ్సే బడా లోక్తంత్ర హమారా హిందుస్థాన్ హే, ఇతనే బడే లోక్తంత్ర మే ఇతనే విశాల్ జనసంఖ్య వాళ్ళ దేశ మే ఆజ్ కిస్కా క్యా హో రహా హే, యహాన్ పే ఇస్ దేశ్ కా సత్యనాశ కర్నే కా ప్రయాస్ హో రహా హే. ఖాస్ తౌర్ పర్ మై న్యాయపాలికా సే హాత్ జోడ్కే అనురోధ్ కర్తాం, జబ్ కభీ ఇస్ దేశ్ మే లోక్తంత్ర ఖత్రే మే ఆయా, లోక్తంత్ర కా కామ్ లడకడాయా, సబ్సే జ్యాదా మహత్వపూర్ణ యోగ్దాన్ దియా హమారే న్యాయపాలికానే, ఆజ్ భీ మై హమారే భారత్ కే ప్రధాన న్యాయాధీశ్ జో లలిత్ జీ హే, సమ్మానిత లలిత్ జీ, ఉన్సే భీ సారే హీ సుప్రీం కోర్ట్ జజెస్ సే భీ, ఆర్ దేశ్ మే పూరే హైకోర్ట్ కే జితనే భీ చీఫ్ జస్టిసెస్ హే, ఉన్ లోగో కో వినమ్రపూర్వక్ ప్రణామ్ కర్తే హుయే మే అనురోధ్ కర్తా హూ, ఇస్ దేశ్ కో బచాయియే, ఇస్ దేశ్ మే లోక్తంత్ర కా రక్షా కీజియే, వర్నా యే దేశ్ బడా ఖతరా మే చలే జాయేగా, ఇతనా గంభీర్ సమస్య హమారే సామ్నే ఖడా హువా హే. ఆజ్ మే ఆప్కో జో భీ బతానే జా రహా హూ, ఆర్ ఆజ్ తెలంగాణ సర్కార్ కే జాంచ్ కర్నే వాళ్ళే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్, పోలీస్ హై, ఏసీబీఐ, కుచ్ అన్య ఏజెన్సీస్ హై, జో భీ ఉన్నోన్నే ఇంక్వైరీ కియా హై, ఇన్వెస్టిగేట్ కియా హై, ఏ సారే చీజ్ ప్రాసిక్యూషన్ నే ఆజ్ హైకోర్ట్ మే దాఖల్ కర్ది, ఇట్ హాజ్ బీన్ సబ్మిటెడ్ టు ద హైకోర్ట్, ఆర్ జో భీ యహా సబ్మిట్ కియే హై ఓ సారే చీజ్ కో మై సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ సాహబ్ కో భేజ్ రహా హూ,
सुप्रीम कोर्ट के हर जज को भेज रहा हूं और सारे ही जितने भी हमारे देश में हाई कोर्ट है उनको भी मैंने भेज दिया है, चीफ जस्टिसेस को, ऑल चीफ जस्टिसेस ऑफ इंडिया ऑफ ऑल हाई कोर्ट्स अलॉन्ग विद द ऑनरेबल चीफ जस्टिस ऑफ इंडिया एंड ऑल द सुप्रीम कोर्ट जजेस, ऑनरेबल जजेस, एंड ऑल्सो टू द ऑनरेबल चीफ जस्टिसेस ऑफ ऑल द हाई कोर्ट्स ऑफ दिस कंट्री.